ఏలూరు జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురంలో చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విషయంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు చిరుత సంచారంతో అక్కడికి చేరుకుని పాదముద్రలు గుర్తించారు. పొలాలకు వెళ్లేవారు ఒంటరిగా వెళ్లొద్దని, ముఖ్యంగా చిన్నపిల్లలను బయటకు పంపించవద్దని పెదవేగి సీఐ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఎవరికైనా పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురంలో చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విషయంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఇదే చంద్రుడు మనం చూస్తున్నాం, చిరుత సంచారం అయితే ప్రతిరోజు గమ్యం మారుతూనే ఉంది. ప్రస్తుతానికి అయితే పెదవేగి మండలం తిరుగుతున్నట్టు మనకు సమాచారం ఉంది. ఎందుకంటే 4-5 రోజుల నుంచి అయితే ద్వారతిరుమల మండలంలో సంచరించింది, ఆ తర్వాత దేవుడల వరకు వచ్చింది. దేవుడల్లో నిన్న రాత్రి పంగిడివుల దగ్గర అయితే కనిపించేట్లు చెప్తున్నారు. ఆ తర్వాత దేవుడల మండలం నుంచి పెదవేగి మండలం వైపు వచ్చినట్లు తెలుస్తుంది. పెదవేగి మండలం జగన్నాథపురం దగ్గర నిన్న రాత్రి పులి పాదముద్రలు అయితే గుర్తించారు. స్థానికులు అయితే పాదముద్రలు గుర్తించి వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఆ సమాచారాన్ని అటవీశాఖ అధికారులు అందజేశారు. దాంతో ఇరు వర్గాలు అంటే అటు పోలీసులు ఇటు అటవీశాఖ అధికారులు అక్కడ చేరుకుని ఆ పాదముద్ర పరిశీలించారు. అది చిరుతపులు పాదముద్రలుగానే గుర్తించారు. దాంతో స్థానికులు వెంటనే భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే చిరుతపులు ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్టుగా తెలియడం తోటి ఒకసారి కలగలం రేగింది. మరొక అటవీశాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ స్థానికులకైతే హెచ్చరికలు జారీ చేశారు. మరొక పోలీసు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు, ఎవరు ఒంటరిగా పొలాల్లోకి వెళ్ళొద్దని, అదేవిధంగా చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరు బయటకు రావద్దని, ఎవరైనా పెద్దవాళ్ళతో వెళ్ళాలని చెప్పేసి ప్రజలు వెంకటేశ్వరరావు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా చిరుతపులు సంచరిస్తున్న ప్రాంతాల్లోనైతే ప్రత్యేకంగా నిఘా కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క చిరుతపులు ఎవరికైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి అటు అగ్నిశాఖ అధికారులు ఇటు పోలీసులు రెండు శాఖల అధికారులు అయితే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద అయితే చిరుతపుల సంచారం అయితే రోజు రోజుకు గమ్యం మారుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ చిరుతపులు అయితే నెల రోజుల క్రితం రాజమండ్రి దగ్గర కనిపించిందని చెప్తున్నారు. అదే చిరుతపులు మళ్ళీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తిరుగుతున్నట్లు తెలుస్తుంది. అటు ద్వారతిరుమల మండలం ఎమ్మనాగులపల్లి దగ్గర కనిపించిన చిరుతపులు అయితే ప్రతిరోజు వేరే వేరే ప్రాంతాల్లో వెళుతూ ప్రస్తుతానికి అయితే పెదవేగి మండలం జగన్నాథపురం దగ్గర తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపుతుంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ రాంబాబు.